అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికి చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు, అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు, బట్టలు ఉడితీస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకొని స్కామ్ల ద్వారా దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి చేశాడా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటయ్యా అంటే ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు, కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని తాకట్టు పెట్టేశాడు, ఓటుకి నోటు కేసులో దొంగలా తొరికిపోయి ఉమ్మడి రాజధానిని కేసీఆర్ గారికి తాకట్టు పెట్టి దొంగలా అర్ధరాత్రిలో పారిపోయి వచ్చాడు. మరి ఈరోజు ఏమీ తెలియనట్టు లేదా ప్రజల అమాయకులు మర్చిపోయి ఉంటారు అనుకున్నాడో ఏమో కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొత్తు పెట్టుకున్నామంటుంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ముక్కలు అవ్వటానికి, ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోవడానికి, ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నది 5 కోట్ల మంది ప్రజలకి బాగా గుర్తుంది అన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా మేల్కొన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వంగవీటి రంగాన్ని చంపిన తెలుగుదేశం పార్టీ, అలాగే ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ, ముద్రగడ పద్మనాభం భార్యని కోడల్ని బూతులతో తిట్టి వాళ్ళ కొడుకుని ఎలా కొట్టి పోలీసులు లాక్కు వెళ్లారో చూసిన సోదరులు, అలాగే తుని ఘటనలో కాపు సోదరులు కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది, అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు.